హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైనాలో తెలుగమ్మాయి. నేను ఈరోజు మీకు సెన్సార్ డస్ట్బిన్ గురించి చూపించబోతున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారా, కంప్లీట్గా నా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెన్సార్ డస్ట్బిన్ వచ్చేసి మేము కొన్నామండి ఇది. సో ఈరోజు మీకు మా హస్బెండ్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించబోతున్నారు. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదేనండి డస్ట్బిన్. ఇది చాలా హల్కగా ఉంటుంది, అంత హెవీ వెయిట్ ఉండదు. దానికి 3 పార్ట్స్ అండి. పైన క్యాప్, మధ్యలో ఒక క్యాప్ ఉంటుంది, కిందదంతే మాత్రమే. పైన చేయి పెడితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుందండి. చూసారు కదా మా హస్బెండ్ చేయి పెట్టారు, ఎలా ఓపెన్ అయిందో చూడండి. మనము కింద కాలు పెట్టి ఒత్తాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డస్ట్బిన్స్లో మళ్ళీ దాన్ని మూత తీసి పెట్టాలి అని రిస్క్ అనేది ఉండదన్నమాట. జస్ట్ అలా మన హ్యాండ్ చూపించగానే సెన్సార్తో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఫ్రంట్లో మీకు ఒకటి పైన బ్లాక్ కలర్లో ఒకటి చిన్నగా గీత కనిపిస్తుంది కదా, అది సెన్సార్ అన్నమాట అండి. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది, మన హ్యాండ్ పెట్టామనుకో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుందండి. మనకి ఎలాంటి ట్రబుల్ ఉండదు అన్నమాట. దాన్ని క్యాప్ ఓపెన్ చేసి చెత్త వేయాలి అందులో అనేది ఏముండదు. మన డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట హ్యాండ్ చూపిగానే. ఇంతే అండి. మనం చిన్నపిల్లలకు కూడా ఏదైనా డస్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈజీగా పడేసి వస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పరేయరు అనమాట. మనకి ఇలాంటి డస్ట్బిన్స్ అన్నీ ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 1000 నుంచి కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.